నమస్కారం మీ సృజన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ జగన్ కీలక నిర్ణయం టోల్ టాక్స్ రద్దు ఆపరేటర్లకు ఊరట వాయుసేనకు మిక్ ఇరవై ఒకటి గంట అరవై ఏళ్లలో వందల ప్రమాదాలు గేదెల కన్నా చౌకగా సింహాల ధరలు ఆర్థిక సమస్యల సుడిగుండంలో పాకిస్తాన్ ఆన్లైన్ లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు పూర్ణాహుతిలో అవకాశం కల్పించనున్న టీటీడీ తిరుమల శ్రీవారి నైవేద్యాల చరిత్రపై టీటీడీ శ్రద్ధ సమయ పాలన పాటిస్తున్న అర్చకులు ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం పోల్ ట్యాక్స్ పై సుదీర్ఘంగా నలుగుతున్న సమస్యకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ తెరదించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ ట్యాక్స్ ను రద్దు చేశారు ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు గతంలో పాదయాత్ర సందర్భంగా పోల్ ట్యాక్స్ ఇబ్బందులను జగన్ దృష్టికి కేబుల్ ఆపరేటర్లు తెచ్చారని అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న ఆయన సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఒక కొత్త టీవీ ఛానల్ను తీసుకొస్తామని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని గౌతమ్ రెడ్డి వివరించారు కార్యక్రమానికి స్పందన బైరాగి పట్టణలోని అనంత లా కాలేజ్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది ప్రభుత్వం కార్యక్రమం తిరుపతి పట్టణంలో అత్యద్భుతంగా జరుగుతున్నది తిరుపతి ప్రజలు తాము పొందినటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా ఆ ఆనందాన్ని వాళ్ళు మేము ప్రతి ఇంటికి వెళితే వ్యక్తీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్క పని చేస్తున్నది చాలా మంచిగా ఆయన పరిపాలన సాగిస్తున్నాడు సమాజంలో ఉన్నటువంటి పేదలను పట్టించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఇంతమందికి ఇన్ని పథకాలు రావటం ఏంటి లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి అని ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఈ బైరా లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంచి పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు వేనోళ్ళ పొగుడుతున్నారు తిరుపతిలో చేపట్టే సంస్కరణలు ఆరంభ సూరత్వంగానే ఉన్నాయే కానీ ఆచరణలో మాత్రం బేలతనం కనిపిస్తోంది ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అధికారుల హడావుడి అంతా కాదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి స్మార్ట్ సిటీ పరిస్థితి తిరుపతి నగరపాలక సంస్థల్లో విధులు నిర్వర్తించే అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా తిరుపతి పరువు ప్రతిష్ట కలుస్తోంది అంతా ఐఏఎస్ అధికారులే వారు చేపట్టే సంస్కరణలు అభివృద్ధి పతాక స్థాయిలో ఉంటుంది అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాల్ ఆఫ్ కైండ్నెస్ ద్వారా అనాథలను ఆదుకోవడంలో నగరపాలక సంస్థ తిరుపతిలోని పలు ప్రాంతాలలో ప్రత్యేక స్టాల్స్ ద్వారా బట్టల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు లక్ష్యం మంచిదే కానీ ఆచరణలో మాత్రం అది శూన్యంగా కనిపిస్తోంది ఎక్కడో మారుమూల సేకరణ కేంద్రాల వద్ద నిర్లక్ష్యం అంటే సరే అని అనుకోవచ్చు సాక్షాత్తు కమిషనర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది బహుశా కొత్త అధికారి కదా ఏమి పట్టించుకోర్లే అన్న చందంగా తయారయ్యారు నగరపాలక సంస్థ ఉద్యోగులు మంచి కోసం మానవీయ విలువల కోసం ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్నెస్ కేంద్రాలపై నగరపాలక సంస్థ ఉద్యోగులు చూపిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని విడనాడాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగులందరూ నగరపాలక సంస్థ కమిషనర్కు సహకరించి తిరుపతికి కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసే విధంగా కమిషనర్కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనాథులు వచ్చి ఆ బట్టలను తీసుకెళ్లి వాళ్ళు చేసుకోవడం జరుగుతా దాన్ని ఈ గత రెండు రెండు మూడు రోజుల నుంచి అది తీసేయడం వల్ల ఆ బట్టలు పెట్టేవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నటువంటి వెయిట్ చేసి చూడడం జరిగింది ఇంతకుముందు రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఒక పాయింట్ ఉనింది ఆ మున్సిపల్ ఆఫీస్ ముందర ఈ పాయింట్ పునరుద్ధించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు దానికి ఎత్తారు అది ఎవరికి సంబంధం లేదు ఎవరో అనాథలు వస్తారు ఆ బట్టలు తీసుకుని పోయి వేసుకుంటారు ఇప్పుడు మనం ఏదైనా ఇప్పిన బట్టలు ఏదైనా ఉంటే అక్కడెక్కడ నుంచి బట్టలు తీసి అక్కడ తగిలి చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళ సైజులు బట్టి వేసుకొని పోయే వాళ్ళు అది ఎత్తడం వల్ల కొద్దిగా దులకి చాలా శాపంగా మారింది అవసరమైన వస్తువులు ఆడ తీసుకొని మరి అలాగే ఆడే పెట్టేసేవాళ్ళు అది చాలామంది కూడా ఉపయోగపడింది కానీ ఈరోజు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ బాక్స్ ఈరోజు ఒక డస్ట్బిన్లా తయారైంది దాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా పాత వస్తువులు కావచ్చు బుక్స్ కావచ్చు ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు ఇలా అన్ని వస్తువులు ఆడు పెట్టడం వల్ల చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది యాచకులు వాళ్ళు వేసుకొని చాలా కొంతమంది చాలా ఉపయోగపడింది కా దీనికి వెంటనే అధికారులు స్పందించి దాన్ని మరలా అక్కడ ఏర్పాటు చేయాలని తిరుపతి వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో జాప్యంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఏటీఎంలా మారిందా నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంలో ఆంతర్యం ఏంటి ఇంతకీ ఈ ప్రాజెక్టు ఎవరి కోసం అనే సందేహాలు ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి తిరుపతి మంగళం రోడ్డు వినాయక సాగర్ అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలి అనేది నగర ప్రజల కోరిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఎమ్మెల్యే భూమన చొరవతో ఈ బృహత్తర కార్యక్రమం పట్టాలెక్కింది చెరువు పరిరక్షణతో పాటు ఆహ్లాదాన్ని పంచాలనే సదుద్దేశంతో స్మార్ట్ సిటీ నిధులతో ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించారు పదహారు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన జరగడంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది పదహారు కోట్లకు మరో ఐదు కోట్లు పెరగడం మొత్తం నిర్మాణ వ్యయం పంతొమ్మిది కోట్ల రూపాయలకు పెరిగింది సక్రమంగా జరుగుంటే గత రెండేళ్ల ముందే ఉండాల్సింది కానీ అలా జరగలేదు పనులు నత్త నడకన సామెతలో నత్తకన్నా ఇంకా నిదానంగా జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు గత నాలుగేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉంది ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేసి ప్రజలను ఎవరిని అటుగా అనుమతించకుండా రహస్యంగా నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారో అర్థం కావడం లేదు కనీసం మీడియాని కూడా అనుమతించడం లేదు పనుల్లో జాప్యం కారణంగానే నిర్మాణ వ్యయం పెరుగుతోందని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం సబబు కాదని మండిపడుతున్నారు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా పరిగణిస్తే వారిపై చర్యలు చేపట్టాలి కానీ అధికారులు సైలెంట్గా ఉన్నారంటే ఈ సమస్యకు అధికారులే బాధ్యులని చెప్పకనే తెలుస్తోంది సకాలంలో పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఒక ముందస్తు ప్రణాళికలు లేకుండా వినాయక ని రెండు భాగాలుగా విభజించి ఈరోజు పనులు ప్రారంభించారు ఇప్పటికీ నాలుగు వినాయక చవితులు పూర్తి అయిపోయాయండి కానీ అక్కడ వినాయక సాగర్ పనులు మాత్రం పూర్తి కాలేదు ఇప్పటికైనా అధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దండి మీరు నిర్లక్ష్యం ఆలస్యం చేసే కారణంగా ఎస్టిమేషన్స్ ఈరోజు సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయి స్టీల్ ధరలు పెరిగిపోతున్నాయి అనవసరంగా ప్రజాధనం మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు వినాయక సాగర్ పేరుతో నాకు ఒకటే అనుమానాలు కలుగుతున్నాయి అసలు మీరు ముందు చూపుతో ఎందుకు ఇవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు ప్రారంభించడం లేదండి ఇరవై ఒక్క కోట్లేడా దాదాపు ఇప్పుడు పది పదహైదు కోట్ల పైన పెరిగిపోయినట్లు సమాచారం ఉంది వినాయక సాగర్ అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు ఏటీఎంల మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా నగర సంస్థకు వచ్చే ఆదాయం ఎంత ఎవరి కోసమో అన్నది అధికారులే చెప్పాలి ఇంత ఖర్చు సమంజసమేనా అన్నది వారి విజ్ఞతకే వదిలేశారు ప్రజలు మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరుగుతున్న పనులని ఆటంకం కలిగి పచ్చని చెట్లు కూడా ఎండిపోతున్నాయి మళ్ళీ ముళ్ళ పొదలు ముళ్ళ చెట్లు వ్యర్థాలు అన్నీ కూడా పేరుకొనే పేరుకొనిపోతున్నాయి కాబట్టి అభివృద్ధి వెనువెంటనే పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అంటే వినాయక సాగర్ యొక్క ఉద్దేశం తిరుపతి నగరంలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలన్నిటికి కూడా సామూహిక నిమజ్జనం కోసం అని కేటాయించినటువంటి వినాయక సాగర్ను అభివృద్ధి పేరుతో దాన్ని పూర్తిగా విహార సాగర్గా మార్చివేస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటింగు వాకింగు ఇవన్నిటి మీద శ్రద్ధ పెట్టి నిమజ్జనం కోసం కేటాయించవలసినటువంటి స్థలాన్ని బాగా కుదించి పరిమితం చేయడం కారణంగా నిమజ్జనం సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి నిర్మాణ పనుల్లో జాప్యంపై కమిషనర్ అనుపమ అంచరిని వివరణ కోరగా రెండు ఫేస్లో నిర్మాణం జరుగుతోందని ఫస్ట్ ఫేజ్ దాదాపుగా పూర్తయిందని చెప్పారు రెండవ ఫేజ్ కూడా ఆగస్టులోపు పూర్తి చేస్తామని చెప్పారు ఈ గడువులో ప్రాజెక్ట్ పూర్తవుతుందో లేదో వేచి చూడాలి ఈ గడువులోనైనా ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో వేచి చూడాలి చిత్తూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది గంజాయి మత్తుకు యువత చిత్తూరు జిల్లా అంటే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం నిత్యం వేలాది మంది వ్యాపార నిమిత్తం రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంజాయి అక్రమ రవాణాకు నిలయంగా మారుతోంది ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన పాలసముద్రం మండలం మొదలుకొని గుడిపాల ఎస్ఆర్పురం మండలం గంగాధర నెల్లూరు మండలం పుంగనూరు మండలం పలమనేరు కుప్పం పుత్తూరు నగిరి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండటంతో కొందరు రహస్య మార్గాల ద్వారా గంజాయిని జిల్లాకు తరలిస్తున్నారు కొందరు స్మగ్లర్లను డీలర్లను ఏర్పాటు చేసుకుని మరి గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు విక్రయిస్తున్నారు దీంతో కొందరు విద్యార్థులు గంజాయి మత్తులో పడుతుంటే మరికొందరు గంజాయిని ఫ్యాషన్గా మార్చుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు గంజాయి సేవించిన కొందరు యువకులు విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వారం వారం తమిళనాడు నుంచి వస్తున్న స్మగ్లర్లు యువతకు గంజాయి విక్రయించి వెళ్తున్నారు కొందరు బహిరంగంగా గంజాయి సేవిస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నా పోలీసులు మాత్రం అటువైపు చూడటం లేదు దీంతో కొందరు అక్రమార్కులు పది గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు గంజాయి అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాల్సిన పోలీసు అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటంతో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది గంజాయి నిషేధం అనే మాట కేవలం పేపర్లకే పరిమితమవుతుందే తప్ప పోలీసులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థులు ఉద్యోగుల వరకు గంజాయి మత్తుకు బానిసగా మారుతున్నారు నిషేధిత పదార్థాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల నిఘా తూతూ మంత్రంగా ఉండటంతో ప్రభుత్వం చెడ్డ పేరును మూటకట్టుకునే పరిస్థితి నెలకొంది దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలు అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తిరుపతికి తలమానికంగా ఉన్న కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూట ఐదు వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఖాతాదారులకు సేవలు అందిస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్న ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా లక్షలలో ఉన్నటువంటి బ్యాంకు ఆదాయం నేడు కోట్ల రూపాయలకు టర్నోవర్ మారింది దాదాపు మూడు వందల యాభై కోట్ల టర్నోవర్ కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఘన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది సమావేశం నిర్వహించడం జరిగినది ఆ బోర్డు సమావేశంలో ఖాతాదారులకు మంచి న్యాయం జరుగుటకు భూమన కరుణాకర్ రెడ్డి గారి సహకారంతో రెడ్డి గారి సూచనలతో మేమందరం కూడా ఈ యొక్క నూతన పాలక మండలి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటకు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఏదైతే ఇప్పుడు ఉన్న సొసైటీకి ఇప్పుడున్న సమాజంలోకి నిత్యావసరంగా మారిన ఈ డిజిటల్ వ్యవస్థలు ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఎలా కల్పించాలి అనే ఒక విషయం మీద మా చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్గా నేను మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా దృఢ సంకల్పంతో మేము వచ్చినాం అతివృష్టి అనావృష్టి వల్ల చిత్తూరు జిల్లా రైతులకు వేరుశనగ పైన పెట్టిన పెట్టుబడి అగమ్య గోచరంగా మారింది జిల్లాలో ఖరీఫ్ అంటే ప్రధానంగా వేసేది ఒక్క వేరుశెనగ మాత్రమే ఏళ్ల తరబడి ఇది పరిపాటి అయితే మూడేళ్లుగా దీని పరిస్థితి మారిపోతోంది ఈ పంటను విత్తేందుకు రైతులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు దీంతో ఈసారి వేరుశెనగ పంట సాగు విస్తీర్ణం సగం కూడా కనిపించడం లేదు ప్రధానంగా ఈ పంటకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఒకటైతే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం రెండవదని రైతులు చెబుతున్నారు దీంతో వేరుశెనగ మొలకలతో కలకలలాడాల్సిన పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి సగం కూడా సాగు కాని వైనం అయితే జిల్లాల విభజన తరువాత మన జిల్లాకు యాభై ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క హెక్టార్లలో వేరుశనగ విస్తీర్ణం నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు ఇందులో భాగంగా గత నెలలోనే విత్తనాలు కూడా పంపిణీ చేశారు జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది సాధారణంగా రైతులు జూన్ మొదటి వారం నుంచి జూలై ముప్పై అవ తేదీ వరకు సాగు చేస్తూ ఉంటారు సీజన్ ప్రారంభమై నలభై ఐదు రోజులు గడుస్తున్నా చాలామంది మడకలు కూడా దున్నడం లేదు ఇక వేరుశెనగ అయితే యాభై ఐదు వేల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు ఇరవై వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు విత్తారు వేరుశెనగ పంట పండించేందుకు ముందుటితో పోల్చితే క్రమంగా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి భూమి దుక్కి దున్నే దగ్గర నుంచి పంట మార్కెట్లో అమ్ముకునేంత వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది మధ్యలో ఎరువులు పురుగు రవాణా ఛార్జీలు ట్రాక్టర్ బాడుగలు వంటి వాటికి వెచ్చించాల్సి వస్తోంది గతేడాది ఒక ఎకరా సాగు చేసేందుకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యేదని ఇప్పుడు అది ముప్పై వేల రూపాయలకు పెరిగిందని రైతులు చెబుతున్నారు అయితే ఇందులో సగం కూడా చేతికి రావడం లేదని వారు అంటున్నారు గతేడాది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి ఈసారి వర్షాల జాడే లేకుండా పోయింది ఇదిలా ఉంటే వేరుశెనగకు పెట్టుబడి భారాలు ఒకెత్తైతే వాతావరణం కూడా సక్రమంగా అనుకూలించడం లేదు గడిచిన పదేళ్లలో ఎన్నడూ రైతులకు అనుకూలంగా వాతావరణం ఉండడం లేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంట పొలాలపై స్వైర విహారం చేస్తున్నాయి దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు చిత్తూరు జిల్లా మండల పరిధిలోని గోనుమాకుల పల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లిలో రాత్రి ఏనుగులు పంట పొలాలపై విరుచుకుపడి అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి అటవీ సరిహద్దు ప్రాంతమైన నాగిరెడ్డిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు పంటలపై పడి విధ్వంసాన్ని సృష్టించాయి గ్రామానికి చెందిన చిన్నప్పయ్యకు ఉన్న ఎకరం భూమిలో అరటి పంట చేశాడు పొలం దున్నడం ఎరువులు కూలీలు విత్తన పురుగు పురుగుమందులు తదితరాలకు సుమారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు పంట దిగుబడి దశకు చేరింది కోత కోసే దశలో ఏనుగులు అరటి తోటపై దాడి చేశాయి తిని తొక్కి నాశనం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు గెలలు కోత దశలోకి రావడంతో వ్యాపారులు రెండు రోజుల క్రితమే రైతుతో పంట కొనుగోలు విషయమై మాట్లాడారు వరలక్ష్మి వ్రతం పండుగ ఉండడంతో రెండు రోజుల ముందు విక్రయిస్తే మంచి ధర లభిస్తుందని అనుకుని తరువాత రావాలని వ్యాపారులకు సూచించానని అన్నాడు అయితే అర్ధరాత్రి ఏనుగులు నోటికాడి పంటను నేలపాలు చేశాయని కన్నీటి పర్యంతమయ్యాడు పంటను నమ్మి చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశాడు మరో రైతు సోమశేఖర్ రెండు ఎకరాల్లో టమోటా పంట సాగు చేశాడు పూత పిందె దశలో ఏనుగులు తిని తొక్కి నాశనం చేశాయి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఈ దశలో ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా బాలయ్య వరి పంట తొక్కి అడవిలోకి ఏనుగులు తిరుగుముఖం పట్టాయి గత కొన్ని నెలలుగా ఏనుగుల దాడి నుంచి ఉపశమనం పొందిన రైతులకు ఉన్న ఫలంగా ఏనుగులు పంటలపై దాడి చేయడంతో ఉలిక్కిపడ్డారు ఏనుగుల రాకపోకలను పసిగట్టడంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అడవిలో ఏనుగుల సంచారాన్ని అటవీ సరిహద్దు రైతులకు చేరవేసి అప్రమత్తం చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు మండిపడ్డారు ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు సకాలంలో ధ్వంసమైన పంటలను సందర్శించి పంట నష్టపరిహారం అందించేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు సంవత్సరం ఇచ్చి అసలు ఎక్కువ పంట నష్టం జరుగుతున్నాయి మామిడి తోటలైతేనేమి అరటి తోటలైతే వరి మళ్ళీ అంత నష్ట చేస్తున్నాయి కనీసం ప్రజలు బావిలు కడిగిపోయి పైరు చేసాను కూడా ఇప్పుడు మానుకుంటా ఉన్నారు ఏమంటే పైరు చేయడం మొత్తం అయిపోతుంది కాబట్టి మనం పైరు కూడా చేయకూడదు ఎందుకు పోయేది ప్రాణాన్ని కాపాడుకునే దీంతో జనాలు ఉన్నారన్నమాట బావులకాడ పొట్టాలకా ఆవులు కాడి ఆవులను చంపేస్తున్నాయి మనుషులు చంపేస్తున్నాయి ఇప్పుడు ఐదారు మంది చనిపోయినారు కానీ వాళ్ళకి తూతూ మందులుగా కనీకి వాళ్ళకు నష్ట ఏం కట్టించలేదు పైరు పెట్టుబడి పెట్టి ఖర్చు కాకుండా కూడా వాళ్ళు తొలించి పెట్టిన ఖర్చులు అన్ని అధికంగా చేస్తే కానీ వాళ్ళు గిట్టుబాటు కావటం లేదు కానీ ఆవులు పశువులు చనిపోతే కూడా కానీ వాళ్ళకి ఏదో వెయ్యి రెండు వేలు నామ మాత్రం ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన రేంజర్ ఫారెస్ట్ కూడా మేము ఏదో చేసిన ఫారెస్ట్ పంపించినా సిబ్బంది పంపించినా అంటున్నారు కానీ అక్కడ పోయి సిబ్బంది పోయింది లేదు ఏం చేసింది లేదు శ్రావణ మాసం సందర్భంగా తొలి శనివారం నేపథ్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ శ్రీవకులామాత ఆలయానికి భక్తులు శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా పోటెత్తారు శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామి తల్లైనటువంటి వకులామాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించి భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆరోగ్యం శక్తిని ప్రసాదించి దేశాభివృద్ధికి అందరూ పాటుపడే విధంగా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు కావాలని కోరారు మన మన ప్రపంచంలోనే అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి అమ్మవారిని అందరూ దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా పిల్లలందరూ మంచి చదువులు చదువుకొని, రైతులు మంచి వ్యవసాయం చేసి, దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడే విధంగా అమ్మవారి ఆశీస్సులు మనకు కావాలని కోరుకుంటూ తిరుమల తరహాలో భక్తులకు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు కాణిపాక దేవస్థానం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నందు తిరుమల తరహాలో విఐపి బ్రేక్ దర్శనాలను భక్తుల కోరిక మేరకు ఏర్పాటు చేయనుంది. కాణిపాకం దేవస్థానం దీనికి సంబంధించిన అనుమతుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖకు ప్రతిపాదనలను పంపించింది మహాకుంభాభిషేకం అయిన తర్వాత దేవాదాయ శాఖ అనుమతులు పొందిన అనంతరం భక్తుల సౌకర్యార్థం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయనున్నామని చైర్మన్ మోహన్ రెడ్డి సిటీ న్యూస్ కి తెలిపారు కమిషన్ గారి పర్మిషన్ వచ్చిన వెంటనే ఉభాషే అయిన తర్వాత ఈ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయడానికి నిశ్చయించాము ఈ బ్రేక్ దర్శనం చేయడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా టైం వేస్ట్ కాకుండా ఒక సర్టన్ టైంలో వాళ్ళకి ఈ ప్రేదర్శనం పెడితే వాళ్ళు హ్యాపీగా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అందరికీ ఇబ్బంది ఉంటుంది పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులకు శుభవార్త చెప్పింది ఆగస్టు ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు ఒకటిన ప్రత్యేక టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు ఈ మేరకు ఆరు వందల టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నామని వివరించారు భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు టికెట్ ధర ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించింది టీటీడీ మరింత సమాచారం కోసం డాట్ ఓఆర్జీ లేదా డాట్ జీఓవి ఇన్ అనే వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై బాల్యదశ నుండే విద్యార్థులకు అవగాహన కల్పించాలని అలిపిరి సిఐ అబ్బన్న పేర్కొన్నారు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక శివజ్యోతి నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్లో జరిగిన విద్యార్థుల ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలిపిరి సిఐ అబ్బన్న ఎస్ఐ జయచంద్ర ఏజీఎం సురేష్ హాజరై క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రదర్శనను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి డాక్టర్ ఆర్ఐ మోహన్ బాబు ఫెసిలిటేటర్ సుధానాయర్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఒకటి కాదు కాదు రెండు వందల ప్రమాదాలు భారత వాయుసేనలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న మిగ్ బైసన్ యుద్ధ విమానాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది మిగ్ ఇరవై ఒకటి సేవలపై భారత వాయుసేన కీలక నిర్ణయమే తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి మిగ్ ఇరవై సేవలకు విశ్రాంతి ఇవ్వాలని డిసైడ్ అయింది వరుస ప్రమాదాలు పైలట్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు ఇది అరవై ఏళ్లుగా కూలిపోతూనే ఉన్నాయి వాయుసేనలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల ప్రమాదాలు జరిగాయంటే వాటి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా రాజస్థాన్లోని బార్మేర్ జిల్లాలో మిగ్ ఇరవై ఒకటి బైసన్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు గత ఏడాదిన్నర కాలంలోనే ఆరు మిగ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి మిగ్ ఇరవై ఒకటి ఫైటర్ జెట్ విమానాలు వరుసగా కూలిపోతుండడంతో ఎగిరే శవపేటికలు మేకర్ అంటూ వీటికి పేర్లున్నాయి ఈ విమానాల్లో ప్రయాణం చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న విమర్శలు ఉన్నాయి వీటి పనితీరుపై ఎంతో కాలంగా రక్షణ రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మిగ్ ఇరవై ఒకటి ఫైటర్ జెట్లను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు అయినప్పటికీ రక్షణ శాఖ మాత్రం వాటిని కొనసాగిస్తూనే ఉంది కాలం చెల్లిన మిగ్ ఇరవై ఒకటి విమానాలను విరమించుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది భారత వైమానిక దళానికి నలభై రెండు స్క్వాడ్రన్లు ఉండాలి ప్రస్తుతం ముప్పై రెండు స్క్వాడ్రన్లే ఉన్నాయి ఇందులో మిగ్ ఇరవై ఒకటి బైసన్కు నాలుగు స్క్వాడ్రన్లు ఉన్నాయి ఒక్కో స్క్వాడ్రన్లో పదహారు నుంచి పద్దెనిమిది ఫైటర్ జెట్ విమానాలు ఉంటాయి మిగ్ ఇరవై ఒకటి మోడల్లో బైసన్ సిరీస్ సరికొత్త వేరియంట్ దీన్ని సాంకేతికంగా అప్గ్రేడ్ చేసినప్పటికీ తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి గత అరవై ఏళ్లలో ఏకంగా నాలుగు వందల మిగ్ ఇరవై ఒకటి యుద్ధ విమానాలు కూలిపోయాయి ఈ ప్రమాదాల్లో రెండు వందల మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు అరవై మంది సాధారణ పౌరులు ఈ ప్రమాదాలకు బలి కావాల్సి వచ్చింది రష్యాలో తయారైన మిగ్ ఇరవై ఒకటి విమానాలను పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిసారి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది ఆ తర్వాత రష్యా నుంచి టెక్నాలజీని కొనుగోలు చేసింది ఇండియా ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ పొందింది అనంతరం విమానాల ఉత్పత్తిని ప్రారంభించింది రష్యా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది భారత వాయుసేన మాత్రం సెన్సార్లు వెపన్స్ అప్గ్రేడ్ చేసి ఉపయోగిస్తోంది పాకిస్తాన్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్ ఇరవై ఒకటి విమానాలే కీలక పాత్ర పోషించాయి రెండు వేల పంతొమ్మిదిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూడా మిగ్ ఇరవై ఒకటి విమానం ప్రమాదంలోనే పాకిస్తాన్ భూభాగంలో పడిపోయారు పాకిస్తాన్కు కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ను కూల్చేసిన తర్వాత అభినందన్ విమానం కూలిపోయింది ఆ తర్వాతే భారత సైన్యం బాలాకోట్పై దాడులకు పాల్పడింది మిగ్ ఇరవై ఒకటి ప్రమాదాలు పెరగడంతో తేజాస్ ఫైటర్పై వాయుసేన దృష్టి సారించింది భారత వైమానిక దళం సెప్టెంబర్ చివరి నాటికి మిగ్ ఇరవై ఒకటి విమానాల సేవలను నిలిపివేయాలని భావిస్తోంది దీంతో మిగ్ ఇరవై ఒకటి బైసన్ స్క్వాడ్రన్లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి మిగ్ ఇరవై ఒకటి విమానాలను పక్కన పెట్టేందుకు సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పేరుకే అడవికి రారాజు ఓపెన్ మార్కెట్లోకి వస్తే గేదెల కంటే అతి చౌకైనది అవును మీరు విన్నది నిజం పాకిస్తాన్లో ఆర్థిక మాధ్యాల కారణంగా గేదెల కన్నా అతి చౌకగా సింహాల విక్రయాలు జరుగుతోంది ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం పాకిస్తాన్ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు విలాస వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మానేసింది పాటు పెట్రోల్ ధరలు పెరిగాయి గ్యాస్ ఇంధన కొరతతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి ఇప్పుడు ఆర్థిక సమస్యలు జంతువులపై కూడా పడింది ఇటీవల లాహోర్ సఫారీ జూలో ఆఫ్రికన్ సింహాలను అమ్మేందుకు జూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది ఒక్కో సింహానికి పాక్ కరెన్సీలో ఒక లక్ష యాభై వేల రూపాయలకు విక్రయించడానికి సిద్ధమైంది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే యాభై వేల రూపాయలు అన్నమాట మొత్తం జూలోని పన్నెండు సింహాలను విక్రయించాలని యోచిస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్లో గేదెల ధరలు సింహాల ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయని గేదెల కన్నా చీప్ ధరలకు సింహాలు లభిస్తున్నాయంటూ అక్కడి మీడియా వార్తా కథనాలు ప్రచురిస్తోంది పాకిస్తాన్లో ఒక్క గేదె మూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి దాని రకాన్ని బట్టి ఒక మిలియన్ వరకు ఉన్నాయి దీంతో పోలిస్తే సింహాల ధరలు చాలా తక్కువ ఇండియన్ రూపాయల్లో ఒక్కో గేదె ధర ఒక లక్ష పదిహేడు వేల రూపాయల నుంచి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు పలుకుతోంది ప్రస్తుతం జూలో జంతువుల నిర్వహణకు అయ్యే ఖర్చులు వాటి ఆహారానికి అవసరాలు తీర్చడానికి ఖర్చులు పెట్టే అంత స్తోమత అక్కడి ప్రభుత్వానికి జూ యాజమాన్యానికి లేని కారణంగానే సింహాలను అమ్మాలని చూస్తున్నారు సింహాల నిర్వహణ కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్నది సింహాలు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల మాంసాన్ని తింటాయని దీంతో వీటిని భరించలేకుండా ఉన్నామని జూ యాజమాన్యం చెబుతోంది దీంతో వీటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును జూ నిర్వహణకు ఉపయోగించనున్నారు గతేడాది ఇదే సఫారీ జంతు ప్రదర్శనశాలలో స్థలం సరిపోవడం లేదనే సాకుతో పద్నాలుగు సింహాలను విక్రయించారు క్రెడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన కల్పిస్తోందని టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు క్రీడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ విచ్చేసి స్టాల్స్ ఈ సందర్భంగా పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడా మంచి పనులు చేపడుతోందని అభినందించారు విధంగా నగరాలతో కూడా పోటీ చేసే విధంగా వీళ్ళు ఇప్పుడు అంత డెవలప్ చేసుకున్నారు కాబట్టి మన తిరుపతి వాసులంతా కూడా ఎవరైతే తిరుపతి వాసులు కావచ్చు తిరుపతి నగరానికి వస్తున్నటువంటి ఇక్కడ స్థిరపడాలని ఆశపడే వాళ్ళంతా కూడా మీరు కూడా ఎన్నిక చేసేటప్పుడు కూడా మంచి బిల్డర్స్ అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉండదు ఏ ప్రా సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది దాంతోపాటు వాళ్ళ తంటాల వాళ్ళు పడే వాళ్ళు బిల్డర్స్ కూడా అంత ఈజీ కాదు ఈ కాలంలో వాళ్ళు అన్ని విధాల వాళ్ళ శక్తియుక్తులు వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళు భరించి చేస్తారు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ అంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మీ ద్వారా తిరుపతి నగర వాసులకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇక సిటీ ఎక్స్ప్రెస్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వార్డు వాలంటీర్లకు బట్టలు పంపిణీ చేశారు అలాగే కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ముద్రనారాయణ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చాంబర్లో కేక్ కట్ చేసి భూమన్ రెడ్డికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసులు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారి సమర్పించి భూమన రెడ్డికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి ఇరవై నాలుగు క్యారెట్ల ఆపరంజి బంగారం పది గ్రాముల ధర యాభై మూడు వేల మూడు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు వెండి ఒక కేజీ ధర అరవై వేల రూపాయలు రీటైల్ వెండి ఒక గ్రాము ధర అరవై రెండు రూపాయలుగా ఉంటుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం ఐఎస్ జగన్ కీలక నిర్ణయం పోల్ ట్యాక్స్ రద్దు ఆపరేటర్లకు ఊరట వాయుసేనకు మిగ్ ఇరవై ఒకటి గంటం అరవై ఏళ్లలో వందల ప్రమాదాలు గేదెల కన్నా చౌకగా సింహాల ధరలు ఆర్థిక సమస్యల సుడిగుండంలో పాకిస్తాన్ ఆన్లైన్లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు పూర్ణాహుతిలో అవకాశం కల్పించనున్న టీటీడీ తిరుమల శ్రీవారి నైవేద్యాల చరిత్రపై టీటీడీ శ్రద్ధ సమయపాలన పాటిస్తున్న అర్చకులు ఈ వార్తలింతర్తో సమాప్తం సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం